తగ్గట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది. అబ్రహం లింకన్ తెలుసా ఎవరికైనా లింకన్? అబ్రహం లింకన్ సార్ ఒక చెప్పులు కుట్టేవాడు. అబ్రహం లింకన్ ఫాదర్ ఒక చెప్పులు కుట్టేవాడు. అతను కష్టపడుకుంటూ అబ్రహం లింకన్ చదివించాడు. చదివితే ఆయన చదువుకుంటూ కష్టపడి కట్టెల మోపులం కొని చెప్పులు కుట్టి బాగా చదువుకుని ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. ఇట్లా పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఒక బలిసిన వాడు ఏమంటాడంటే, ఈ చెప్పులు కుట్టేవాడి కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, వీడికి ఇక్కడ పిలుస్తున్నారు, వాళ్ళ నాన్నని కూడా పిలుస్తున్నారా అని చెప్పేసి హేళన చేస్తాడన్నాడు. అంటే మూడు బల్బులు ఉంటాయి ప్రపంచంలో, మూడు బల్బులు ఉంటాయి మనిషి. ఏం బల్బ్ అయ్యా అంటే, ఒకటి నేను రెడ్డి నేను వెల్మ అనే బల్బ్ ఒకటి, ఒకటి నేను రెడ్డి నేను వెల్మ అనే బల్బ్ ఒకటి, ఒకటి నేను రెడ్డి నేను వెల్మ అనే బల్బ్ ఒకటి, నేను బాగా డబ్బు ఉన్నది నా దగ్గర అనేది బల్బ్ ఒకటి, నేను బాగా చదువుకున్నా అనేది బల్బ్ అని. ఈ మూడు బల్బులు ఉంటాయి మనిషి. ఈ బల్బులు ఉండొద్దు మనిషికి. ఎవరికైనా కోస్తే వెళ్తుంది రక్తమే, అందరు తినేది అదే అన్నం, అదే నీరు, అదే గాలి. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండటం ముఖ్యం, ఒకరిని ఒకరు ప్రేమించడం ముఖ్యం, ఎవరికైతే ఆపద వస్తే దాన్ని ఆదుకోవడం ముఖ్యం. మీరందరు కలిసికట్టుగా ఉంటే ఎంత బాగుంటుంది. అబ్రహం లింకన్ తెలుసా ఎవరికైనా లింకన్? అబ్రహం లింకన్ సార్ ఒక చెప్పులు కుట్టేవాడు. అబ్రహం లింకన్ ఫాదర్ ఒక చెప్పులు కుట్టేవాడు. అతను కష్టపడుకుంటూ అబ్రహం లింకన్ చదివించాడు. చదివితే ఆయన చదువుకుంటూ కష్టపడి కట్టెల మోపులం కొని చెప్పులు కుట్టి బాగా చదువుకుని ఆయన అమెరికాకు ప్రెసిడెంట్ అబ్రహం లింకన్. ఇట్లా పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో ఒక బలిసిన వాడు ఏమంటాడంటే, ఈ చెప్పులు కుట్టేవాడి కొడుకు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, వీడికి ఇక్కడ పిలుస్తున్నారు, వాళ్ళ నాన్నని కూడా పిలుస్తున్నారా అని చెప్పేసి హేళన చేస్తాడన్నాడు. అంటే మూడు బల్బులు ఉంటాయి ప్రపంచంలో, మూడు బల్బులు ఉంటాయి మనిషి. ఏం బల్బ్ అయ్యా అంటే, ఒకటి నేను రెడ్డి నేను వెల్మ అనే బల్బ్ ఒకటి, ఒకటి నేను రెడ్డి నేను వెల్మ అనే బల్బ్ ఒకటి, ఒకటి నేను రెడ్డి నేను వెల్మ అనే బల్బ్ ఒకటి, నేను బాగా డబ్బు ఉన్నది నా దగ్గర అనేది బల్బ్ ఒకటి, నేను బాగా చదువుకున్నా అనేది బల్బ్ అని. ఈ మూడు బల్బులు ఉంటాయి మనిషి. ఈ బల్బులు ఉండొద్దు మనిషికి. ఎవరికైనా కోస్తే వెళ్తుంది రక్తమే, అందరు తినేది అదే అన్నం, అదే నీరు, అదే గాలి. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండటం ముఖ్యం, ఒకరిని ఒకరు ప్రేమించడం ముఖ్యం, ఎవరికైతే ఆపద వస్తే. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.